नमस्ते जीवनरेख कार्यक्रम की स्वागत गैस्ट्रिक अल्सर प्रॉब्लम्स डिस्कस दीन गुरी माटा की मन तो स्टार आयुर्वेद ना डॉक्टर दीप्ति डॉक्टर तो माटा कॉल चेवल नंबर 9948503555 लेदा 0406660336 नंबर के कॉल चेयंडि डॉक्टर तो माटाडोच्चु गुड आफ्टरनून डॉक्टर अल्सर अंटे एंटंडि एंदुवल्ल वस्तुंटुंदि మెయిన్గా అల్సర్ అంటే మన అన్న నాలిక ఉంటుంది కదండి, అంటే ఐదర్ ఈసోఫెగస్ కానీ స్టమక్ కానీ స్మాల్ ఇంటెస్టైన్లో ఏ ఒక్క పార్ట్లో కూడా ఇన్నర్ లైనింగ్లో ఒక పుండులాగా ఏర్పడటంని దాన్ని అల్సర్ అని అంటామండి. సో మెయిన్గా ఈ అల్సర్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఈసోఫెజస్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్ అని, అండ్ స్టమక్లో వచ్చే అల్సర్స్లో మళ్ళా కెమెరాన్ అల్సర్స్ అని, ఇడియోపతిక్ అల్సర్స్ అని అనేక రకాలుగా ఉంటాయి. సో మెయిన్గా ఈ అల్సర్స్కి కారణము డైట్ హ్యాబిట్స్ అండి. సో ఈ స్టమక్ లైనింగ్లో ఏమవుతుందంటే ఎవ్రీడే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా డైజెషన్ అయ్యే టైంకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది స్టమక్ యొక్క ఇన్నర్ లైనింగ్ యొక్క సెల్స్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైజెషన్ కోసం యూజ్ అవుతుంటుంది. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏంటంటే ఆహారంని చిన్న చిన్న పార్టికల్స్ లాగా చేసేసి డైజెషన్కి తోడ్పడుతూ ఉంటుంది. దాంతో ఇతర ఎంజైమ్స్ కూడా అంటే పాల్గొనడం అనేది జరుగుతుంటుంది. కానీ టైంకి తినకపోయేసరికి ఏంటంటే ఆ టైంకి విడుదలైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాంటివి ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ స్టమక్ లేదు లార్జ్ ఇంటెస్టైన్ యొక్క లేయర్ని మొత్తం ఇట్లా స్కేరింగ్ చేసినట్టు చేయటం వల్ల అక్కడ ఎరోషన్ లాగా ఏర్పడి అంటే కొంచెం పుండులాగా ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటిని మనము అల్సర్స్ అంటాం. సో ఈ మెయిన్గా ఈ అల్సర్ అనేది ఏంటంటే దీర్ఘకాలికంగా డైట్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్గా ఉండటము, లేదు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవటము, లేదు ప్రీవియస్గానే అసిడిటీ ప్రాబ్లంతో బాధపడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఇవి కాకుండా ఇంకా ఇతర కారణాలకు తీసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ అవ్వటం కానీ, కొన్ని డ్రగ్స్ ఎగ్జాంపుల్ కొన్ని పెయిన్ కిల్లర్స్ కానీ యాంటాసిడ్స్ కానీ దీర్ఘకాలికంగా వాడటము, యాంటీబయాటిక్స్ లాంటివి దీర్ఘకాలికంగా వాడటము, అండ్ ఆల్కహాల్ స్మోకింగ్, ఇలాంటివన్నీ కూడా అల్సర్కి కారణంగా ఉంటాయండి. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ రావడానికి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? మెయిన్గా గ్యాస్ట్రిక్ అల్సర్ని ఆయుర్వేదంలో అన్నద్రవ శూలగా పరిగణిస్తామండి. సో ఏంటంటే తిన్న వెంటనే ఎక్కువ మటుకు తిన్న వెంటనే నొప్పి రావటం అనేది గమనిస్తూ ఉంటారు ఈ గ్యాస్ట్రిక్ అల్సర్లో. ఇది దీని యొక్క ముఖ్య లక్షణము. అండ్ ఇతర లక్షణాల గురించి మనం తీసుకున్నట్లయితే కొన్నిసార్లు ఏంటంటే నైట్ నిద్రలో కూడా కడుపులో మంట కానీ నొప్పి కానీ రావటము, అండ్ అన్నం తిన్నా తినకున్నా కూడా టైంతో పరిమితం లేకుండా నొప్పి అనేది రావటము, అండ్ ఛాతీలో కొంచెం మంటగా ఉండటము, ఇలాంటివన్నీ లక్షణాలుగా చూస్తూ ఉంటాం. ఈ డియోడినల్ అల్సర్లో లక్షణాలు ఎలా ఉంటాయి? డియోడినల్ అల్సర్ అంటే డియోడినల్ అల్సర్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని డియోడినమ్ అంటారండి. దాంట్లో ఏర్పడే అల్సర్ని డియోడినల్ అల్సర్గా చెప్తూ ఉంటాము. ఈ డియోడినల్ అల్సర్ని ఆయుర్వేదంలో పరిణామ శూలగా చెప్తారు. సో ఇదేంటంటే పరిణామ శూల అంటే అన్నము పరిమాణం చెందే టైంలో, అంటే ఫుడ్ ఎప్పుడైతే డైజెస్ట్ అవుతూ ఉంటుందో ఆ టైంలో వచ్చే పెయిన్ని డియోడినల్ అల్సర్ యొక్క పెయిన్గా పరిగణిస్తామండి. సో ఏంటంటే ఆహారం డైజెస్ట్ అయ్యేటప్పుడు అంటే తిన్న తర్వాత ఒక 1.5 hours 2 hours తర్వాత ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. కంప్లీట్గా ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పెయిన్ అనేది సబ్సైడ్ అవ్వడం జరుగుతుందండి. ఈ గ్యాస్ట్రిక్కి అల్సర్కి డిఫరెన్స్ ఏంటి? గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రైటిస్ అంటామండి. అంటే ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అంటే ఒక రకంగా ఏంటంటే స్టమక్ లైనింగ్ యొక్క ప్రాబ్లమే, కాకపోతే అల్సర్ అంటే పుండులాగా ఏర్పడటము. ఈ గ్యాస్ట్రైటిస్ ఇలాంటివన్నీ జస్ట్ అసిడిటీ అలాంటి లక్షణాలుగా మనం చూసుకోవచ్చు. ఈ హైపర్ అసిడిటీ ఏంటంటే ఛాతీలో మంట అండ్ కడుపులో నొప్పిగా ఉండటము, కడుపు ఉబ్బరంగా ఉండటము, కొంతమందిలో ఏంటంటే వామిటింగ్స్ అవ్వటము, లేదు వామిటింగ్స్ వచ్చినట్టు అవ్వటము, ఇలాంటివన్నీ లక్షణాలుగా చూస్తూ ఉంటాం. దాంట్లో కొన్ని లక్షణాలు కూడా మనం ఈ గ్యాస్ట్రిక్ అల్సర్లో కూడా గమనిస్తూ ఉంటాం. కామన్గా గ్యాస్ట్రిక్లోను డియోడినల్ అల్సర్లోను సామాన్యంగా ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? సామాన్యంగా అంటే మెయిన్గా వాటి ప్రత్యేక ముఖ్య లక్షణాలు కాకుండా సామాన్యంగా కూడా కొన్ని లక్షణాలు రెండిట్లో చూస్తూ ఉంటామండి. ఏంటంటే వెయిట్ అనేది బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు పర్టికులర్ పేషెంట్, అండ్ దాంతోపాటు వాళ్ళకు గుండెలో పట్టేసినట్టు ఉండటము, కడుపు పైభాగంలో మంటగా ఉండటము, గొంతులో కూడా పుల్లటి తేలుపులాగా రావటము, అండ్ కడుపు కూడా ఉబ్బరంగా ఉండటము, కొద్దిగా తినగానే స్టమక్ ఫుల్ అయినట్టు అనిపించటము, కొన్నిసార్లు వామిటింగ్ వచ్చినట్టు అవ్వటము, కొన్నిసార్లు నిజంగానే వామిటింగ్ అయిపోవటము, ఆకలి తగ్గిపోవటము, అండ్ వీటితో పాటు కొన్నిసార్లు తలనొప్పి రావటము, ఇలాంటివన్నీ లక్షణాలుగా మనం గమనిస్తూ ఉంటాము. రైట్. చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అది అల్సర్గా ఫామ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే అది దీర్ఘకాలికంగా స్టమక్ లైనింగ్ యొక్క ఏదైతే లైనింగ్ ఉందో దాని ఇన్నర్ లైనింగ్ అది కంప్లీట్గా స్కేరింగ్ అవ్వటం వల్ల అంటే గీర్కుపోవటం లాగా తీసుకోవచ్చండి. దానివల్ల అక్కడ ఈ పుండులాగా ఏర్పడి ఈ అసిడిటీ ప్రాబ్లం దీర్ఘకాలికంగా బాధపెట్టినప్పుడు కూడా అక్కడ అల్సర్ ఫార్మేషన్ అయిపోయి ఇంకా అల్సర్ని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా తీవ్రమైన కాంప్లికేషన్స్ దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు మనం?
దీంట్లో కాంప్లికేషన్స్ గురించి తీసుకున్నట్లయితే ఈ అల్సర్స్ అనేది మనం ట్రీట్మెంట్ చేయకుండా అలాగే నెగ్లెక్ట్ చేసి యాంటాసిడ్స్ అలాంటివి వేసుకుంటూ కాలం గడిపిన కొద్ది ఏంటంటే ఆ లోపల యాంటాసిడ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ వల్ల ఇంకా ప్రాబ్లం అనేది తీవ్రంగా అవ్వటము అండ్ అల్సర్ కూడా కొన్నిసార్లు స్టమక్ లైనింగ్లో లేదు ఇంటెస్టైన్ లైనింగ్లో హోల్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇన్నర్ బ్లీడింగ్ కూడా అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ ఇన్నర్ బ్లీడింగ్ అయినప్పుడు ఏంటంటే ఆ బ్లీడింగ్ కూడా మైనర్ టు సివియర్ అంటే తక్కువ ఉండొచ్చు లేదు చాలా ఎక్కువగా కూడా ఉండొచ్చు తక్కువ అయినప్పుడు అంటే లోపల ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ డెవలప్ అవ్వటం రక్తహీనత ఇలాంటివి డెవలప్ అవుతుంటాయి ఒకవేళ ఈ బ్లీడింగ్ అనేది చాలా సివియర్ కండిషన్లో అయినప్పుడు కంప్లీట్గా పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోవటం కానివ్వండి లేదు ఎమర్జెన్సీ కండిషన్ లీడ్ చేయడం లాంటి కాంప్లికేషన్స్ కూడా దారితీస్తాయండి రైట్ జెనెటికల్గా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అల్సర్ కానీ గ్యాస్ట్రిక్ కానీ అంటే చాలా తక్కువ అండి జెనెటిక్గా అంత ఎక్కువ వరకు దాని ప్రభావం ఉండదు మెయిన్గా డైట్ హ్యాబిట్స్ ఇలాంటి చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి జనరల్ ఏ ఏజ్లో ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్గా ఇది ఏంటంటే స్త్రీ పురుషులలో మనం కంపేర్ చేసుకున్నట్లయితే పురుషులలో ఎక్కువగా ఈ అల్సర్స్ రావడానికి అవకాశం ఉంది అది కూడా 40 నుంచి 50 ఇయర్స్ మధ్య వారిలో ఎక్కువగా వస్తుంది అండ్ ఇంకా మిగతా ఏజ్ వాళ్ళలో అంటే 60-70 ఇయర్స్ పైబడిన వాళ్ళలో జనరల్గా మనము ఈ వాత ప్రకోపం వల్ల వచ్చే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం సో ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఆ పెయిన్ తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ యాంటాసిడ్స్ ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు సో అలాంటి డ్రగ్స్ వల్ల వాళ్ళలో ఆ 60-70 మధ్యలో ఏజ్ వాళ్ళలో కూడా మనం ఈ అల్సర్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం రైట్ ఈ రోజుల్లో ఎక్కువగా చాలామంది టీనేజర్స్ని చూసినట్లయితే డైటింగ్ చేస్తూ ఉన్నారు ఒబేసిటీ రాకూడదని లేకపోతే కాస్త లావుగా కనిపించకూడదని సో చాలామంది డైటింగ్ వల్ల ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే టైంకి తినపోవటం వల్ల ఖచ్చితంగా గ్యాస్ట్రిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ రావటం జరుగుతుంది ఐదర్ అసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ అల్సర్ డ్యూర్నల్ అల్సర్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు డైజెషన్కి సంబంధించి కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తలెత్తటము లేదు డయోరియా అంటే లూజ్ మోషన్స్ అవ్వటం ఇలాంటివన్నీ గ్యాస్ట్రిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంది ఎందుకంటే కంప్లీట్గా టైంకి భోజనం తీసుకోవడం అనేది మెయింటైన్ అవ్వాలి సో మినిమమ్ 4-6 అవర్స్ గ్యాప్ తర్వాత ఖచ్చితంగా ఫుడ్ అనేది ఎవ్రీ పర్సన్ తీసుకోవాలి సో బ్రేక్ఫాస్ట్ లంచ్ వీలైతే స్నాక్స్ అండ్ డిన్నర్ ఇలాంటివన్నీ టైంకి చేస్తూ ఉండాలి సో నవడేస్ ఏంటంటే టీనేజర్స్ చాలామంది అంటే కొంతమంది స్టడీస్ అండ్ జాబ్స్ ఈ టెన్షన్లో డైట్ని స్కిప్ చేయడము లేదు ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఫాలో అవ్వటం జరుగుతుంది అండ్ కొంతమంది అయితే లావ్ అయిపోతారు అని చెప్పేసి ఏదో ఒకటి స్కిప్ చేయటము అలా చేయటం జరుగుతూ ఉంటుంది కానీ దానివల్ల ఇంకా డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఒకటి ఈ గ్యాస్ట్రిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంది అండ్ దాంతోపాటు ఇంకా ఇతర కాంప్లికేషన్స్ అంటే ఇంకా ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే వాళ్ళలో డైట్ కరెక్ట్గా లేకుండా రక్తహీనత డెవలప్ అవుతుంది సో దానివల్ల ఇంకా బాడీలో వాటర్ రిటెన్షన్ రావటము ఎడిమా అంటారు పిట్టింగ్ ఒడిమా అది రావటము అండ్ ఇంకా నీరు వచ్చేసి ఒబేస్ అయిపోవటము ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా దారితీస్తుంటుంది ఓన్లీ ఫుడ్ని నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈ గ్యాస్ట్రిక్ ఆర్ అల్సర్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఇతరత్ర రీజన్స్ ఏమైనా ఉంటాయా మెయిన్గా ఫుడ్ అంది అది కాకుండా ఏంటంటే కొంతమంది అనేక ప్రాబ్లమ్స్కి అనేక డిజీజెస్కి రకరకాలైన మెడిసిన్ వాడుతూ ఉంటారు సో స్టెరాయిడ్స్ తోటి ఉండే మెడిసిన్స్ కానివ్వండి పెయిన్ కిల్లర్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవైతే స్టెరాయిడ్స్తో ఉంటాయో అండ్ యాంటాసిడ్స్ ఇలాంటి డ్రగ్స్ దీర్ఘకాలికంగా వాడే వాళ్ళలో చూస్తాము ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ మెయిన్గా ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళలో ఈ డ్యూర్నల్ అల్సర్స్ చూస్తామండి అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈసోఫేజల్ అల్సర్స్ అది అవి చూడడానికి అవకాశం ఉంది అండ్ ఈ పెయిన్ కిల్లర్స్ ఇలాంటి డ్రగ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఆల్కహాల్ స్మోకింగ్ కూడా ఈ అల్సర్ ఫార్మేషన్లో ఒక పార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది అండ్ దాంతోపాటు స్ట్రెస్ ఈ మానసిక ఒత్తిడి కూడా కొంతవరకు ఈ అల్సర్స్ యొక్క పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందండి నార్మల్గా బీపీ షుగర్తో బాధపడితే పేషెంట్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ చూపిస్తుంది బీపీ కానీ షుగర్ కానీ ఉండడం వల్ల అట్ ద సేమ్ టైమ్ ఈ అల్సర్తో కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కానీ బాధపడుతూ ఉన్నట్లయితే బీపీ షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ ఎలా వేరే ఇతరత్ర రీజన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే మెయిన్గా బీపీ షుగర్తో బాధపడే వాళ్ళలో కూడా మనం ఈ అల్సర్స్ ఫార్మేషన్ చూస్తూ ఉంటాము కానీ ఎక్కువగా ఈ అల్సర్ ఫార్మేషన్ వల్ల వాళ్ళ మైండ్ అంటే లైక్ వాటి వల్ల కంటే ఇన్కన్వీనియన్స్ వల్ల వాళ్ళకి నిద్ర పట్టలేకపోవటం కానివ్వండి కొంత మానసిక ఒత్తిడికి గురి కావటము అండ్ ఆ కడుపులో మంట ఇలాంటివన్నీ ఉండటం వల్ల వాళ్ళలో ఏంటంటే
ఏంటంటే ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవటము అండ్ ఫుడ్ కూడా కొంత జీర్ణం కాకపోవడము ఇలాంటి కండిషన్స్ డెవలప్ అవ్వటము ఆకలి తగ్గిపోవటము వీటి వల్ల ఏంటంటే వాళ్ళ బీపీ అండ్ షుగర్ లెవెల్స్ కూడా కొన్నిసార్లు డౌన్ అయిపోవటము లేదు వీక్నెస్ అనేది డెవలప్ అవ్వటం ఎందుకంటే షుగర్ పేషెంట్స్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు టైం టు టైం డైట్ హ్యాబిట్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి కానీ అలాంటి వాళ్ళలో ఫుడ్ ఇంటేక్ అనేది కూడా తగ్గిపోయినప్పుడు వీక్నెస్ అనేది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళలో డెవలప్ అవుతుంది ఎలా గుర్తించాలి పెయిన్ వస్తే నార్మల్గా స్టమక్ పెయిన్ అనుకుంటారు కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ఆర్ అల్సర్ ఫామ్ అవ్వడం వల్ల వచ్చిందని జనరల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎట్లా గుర్తించాలి మెయిన్గా ఆయుర్వేదిక్ ప్రకారం అయితే డియోడినల్ అల్సర్స్ అండ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్కి సపరేట్గా లక్షణాలు అనేవి ప్రత్యేకంగా చెప్పారండి సో ఇదివరకు చెప్పినట్టు ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్లో తీసుకున్నట్లయితే తిన్న వెంటనే పెయిన్ రావటము అది ఒక ప్రత్యేక లక్షణం డియోడినల్ అల్సర్లో ఏంటంటే ఫుడ్ డైజెస్ట్ అవుతున్న టైంలో పెయిన్ రావటము ఇలాంటి ప్రత్యేక లక్షణాలను బట్టి అది గ్యాస్ట్రిక్ అల్సరా డియోడినల్ అల్సరా అని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అండ్ ఇవి కాకుండా ఇతర టెస్ట్ గురించి తీసుకున్నట్లయితే ఎండోస్కోపీ కానివ్వండి గ్యాస్ట్రోస్కోపీ బయోప్సీ అండ్ బేరియం ఎక్స్రే ఇలాంటివన్నీ అనేక పరీక్షలు ఉన్నాయండి వాటిని చేసినప్పుడు అది గ్యాస్ట్రిక్ అల్సరా డియోడినల్ అల్సర్ ఏ ప్రదేశాలలో ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి ఇలాంటి టెస్టులు చేస్తారు అంటే ఇది డియోడినల్ అల్సర్ ఆర్ ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని ఎట్లా మీరు డయాగ్నోస్ చేస్తారు డయాగ్నోస్ చేయడానికి ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టు ఎక్స్రేస్ బేరియం ఎక్స్రే కానివ్వండి గ్యాస్ట్రోస్కోపీ ఎండోస్కోపీ అండ్ బయోప్సీ ఇలాంటి టెస్ట్ వల్ల అల్సర్ ఏ ప్లేస్లో ఉన్నది అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ అల్సర్ అని గుర్తించవచ్చు అండ్ వాటితో పాటు ఏంటంటే ఆ అల్సర్ ఏమైనా క్యాన్సరస్గా చేంజ్ అయ్యే అవకాశం ఉందా ఎందుకంటే దీర్ఘకాలికంగా అల్సర్స్తో బాధపడే వాళ్ళలో కొంతవరకు క్యాన్సరస్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఈ పర్ఫరేషన్ ఇలాంటివి అయినప్పుడు పెరిటోనైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ రావటము హెమరేజ్ అవ్వటము ఇలాంటివన్నీ కూడా కాంప్లికేషన్స్కి దారితీయడం జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్స్తో పాటు వాళ్ళలో మెయిన్గా ఇన్వెస్టిగేషన్స్ తోటి వాళ్ళలో ఆ వ్యాధి ఎంత తీవ్రత వరకు ఉంది క్యాన్సర్కి చేంజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఇలాంటివన్నీ కూడా గుర్తించడానికి అవకాశం ఉంది ఆయుర్వేదలో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందండి ఆయుర్వేదంలో ది గ్యాస్ట్రిక్ అండ్ డియోడినల్ అల్సర్స్కి చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయండి మెయిన్గా అంటే ప్రాబ్లం వచ్చి పేషెంట్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళలో వచ్చే ముఖ్య లక్షణాలు ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ అల్సరా డియోడినల్ అల్సరా అనేది నిర్ధారించడం జరుగుతుంది అండ్ దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ డైట్ హ్యాబిట్స్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇదివరకు వాళ్ళలో డైట్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి ఆల్కహాల్ స్మోకింగ్ లాంటి పురుషులలో అయితే ఆల్కహాల్ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది సో ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళ వ్యాధికి కారణం ఏంటనేది నిర్ధారించడము దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ ఉన్నాయి ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో అండ్ ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో గ్యాస్ట్రిక్ అండ్ డియోడినల్ అల్సర్స్కి పర్మనెంట్ క్యూర్ ఉందండి ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎంత టైం పడుతుంది జనరల్గా మెయిన్గా వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఓన్లీ యాసిడిటీ తీసుకున్నట్లయితే వాళ్ళ యాసిడిటీ కూడా ఎంతకాలంగా దీర్ఘకాలికంగా బాధపెడుతుందా ఎంతకాలం నుంచి ఉందని నిర్ధారిస్తాము సో దాన్ని బట్టి 8 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు వాళ్ళకి మెడిసినల్ అనేది చెప్పడం జరుగుతుంది గ్యాస్ట్రిక్ అండ్ డియోడినల్ అల్సర్స్తో బాధపడే వాళ్ళలో అప్రాక్సిగా 10 మంత్స్ నుంచి కొంతమందిలో 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు కూడా మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే అల్సర్ ఏ లొకేషన్లో ఉంది ఎంతవరకు అంటే ఇంకెంత తీవ్రతగా చెందింది అనేటివన్నీ పేషెంట్ నుంచి లక్షణాల ద్వారా తెలుసుకొని ఆ వ్యాధి తీవ్రతను బట్టి ఆ డ్యూరేషన్ అనేది ఉండడం జరుగుతుంది స్పెషలైజేషన్గా ఏమైనా చేస్తారా దీనికి లేకపోతే ఓన్లీ ఫర్ మెడిసిన్ అయినా దీనికి గ్యాస్ట్రిక్ అండ్ డియోడినల్ అల్సర్స్కి ఎలాంటి థెరపీస్ లాంటివి ఏమి ఉండవండి ఓన్లీ మెడిసిన్స్ అండ్ మెడిసిన్స్తో పాటు పేషెంట్కి ఏంటంటే మెయిన్గా డైట్ అండ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ అల్సర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా డైట్ అండ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోకపోతే ఎంత మెడిసిన్ వాడినా కూడా అది మళ్ళా అల్సర్ ఫార్మేషన్కి దారితీయడం జరుగుతుంది ఎందుకంటే మెడిసిన్ వాడినప్పుడు అల్సర్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది అండ్ అల్సర్ కూడా క్యూర్ అవుతుంది కానీ దాంతోపాటు డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నప్పుడు మళ్ళా అల్సర్ ఫామ్ అవ్వటము ఇతర కాంప్లికేషన్స్కి దారితీయడం జరుగుతూ ఉంటుంది సో మెయిన్గా ఈ అల్సర్ క్యూర్ అప్పుడు డైట్ హ్యాబిట్స్ అనేటివి రెగ్యులర్గా ఉండటము అండ్ దాంట్లో కూడా ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ లేకుండా స్పైసీ ఫుడ్ ఆయిలీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి రైట్ చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి టీవీ 1